ఒక బేసిక్ కర్టసీ. అది కదా ఆపరాని సోది, చేసింది తప్పని తెలుసుకోడా? తనకు వ్యాఖ్యానం చెప్తున్నాడు చూడు, మొఖం చూడు మొఖం. తెల్లారులో ఫ్రెండ్స్ తో తాగి తాగి ఎలా ఉబ్బిపోయిందో. ఏంటండి మీరు, ఎప్పుడు చూసినా వీణ్ణి తిడుతూనే ఉంటారు. అనరాని మాటలు అంటూ వీణ్ణి ఇప్పుడే ఇంట్లోంచి పంపేసేలా ఉన్నారే. నువ్వు వెళ్ళు అన్న, పడుకుని కాసేపు రెస్ట్ తీసుకో. వెళ్ళి జోలపాట పాడు, బిడ్డ నిద్రపోతాడు. ఇలా చూడవే, వాడి మీద నువ్వు చూపిస్తున్న అతి గారాభం ఏదో ఒక రోజు మన కొంప ముంచుతుంది చూడు. అయ్యయ్యో, ఊరికే వాడిని తిట్టడం మానేసి ముందు మీరు మారే మార్గం చూడండి. అయ్యో ఇలా చూడు కోడలు పిల్ల, తప్పు ఎవరు చేసినా ఖండించాల్సిందే. దాట్స్ గుడ్, ఐ లైక్ ఇట్. ఐ డో లైక్ దట్. జగదాంబ అంతా సవ్యంగా జరగాలి తండ్రి. ఏంటి శాస్త్రి గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? లెక్కలన్నీ సరిగ్గానే ఉన్నాయి. నేను పెట్టిన ముహూర్తం కూడా సరిగ్గానే ఉంది. వాటిని మీరి శాంతి ముహూర్తం వాయిదా పడిందని మీరు చెప్తున్నది వింటుంటే నా మనసుకి ఎందుకో అదోలా ఉంది. అదే ఏమిటో అర్థం కావటం. శాస్త్రి గారు, మీరు చెప్పినట్లుగానే అన్ని ఏర్పాట్లు చేశాం. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదు. ఏదన్నా దైవాపరాధం జరిగిందా? లక్ష్మి కసేపూర్కో, దేవుడికి ఇదే పన వీళ్ళ ఫస్ట్ నైట్ ని కావాలని ఆపేయడం. మరేదైనా కారణం ఉందేమో ఆలోచించుకోవాలి. జరిగింది ఏదో జరిగిపోయింది. శాస్త్రి గారు ఇంకో మంచి రోజు చూసి చెప్పండి. లేదమ్మా, అలా ఎందుకు జరిగిందో నా ఊహకు అందటం లేదు. అందువల్ల మీ కులదేవతకి వచ్చే శుక్రవారం నుండి మీ కోడల్ని మండలం రోజుల పాటు ఉపవాసం ఉండి పూజలు చేయమనండి. ఈలోగా ఆషాఢ మాసం వస్తుంది. ఇవన్నీ అయ్యేసరికి 2 మాసాలు పడుతుంది. ఆ తర్వాత అంతా శుభమే జరుగుతుంది. ఆ తర్వాత ఒక మంచి ముహూర్తం చూద్దాం. ఏమైంది నీకు? ఏంటండి ఈ తమాషాలు? నేను ఎవరో అనుకున్నాను. ఇది మీ మీద పడుంటే ఏమై ఉండేది? ఇక మీదట మీరు లోనికి వచ్చేటప్పుడు నా పేరు పిలుస్తూ రండి. నువ్వు ఇంకా పాతవన్నీ మర్చిపోలేదు అనుకుంటాను. అయ్యో అలాంటిదేమి లేదండి, ఏదో నా జాగ్రత్త కోసం. అవును, ఏంటి అయ్యగారికి సడన్ గా 3? వెళ్ళండి వెళ్ళండి, ముందు వెళ్ళండి, అత్తయ్య వచ్చేస్తుంది. అత్తయ్యకి వేరే పనేం లేదా? అది చూద్దాం. శాస్త్రి గారు ఏం చెప్పారో తెలుసు కదా, కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాలి. మాధవి, ఇది నీకు అన్యాయంగా అనిపించట్లేదా? కళ్ళ ముందు ఇంత అద్భుతమైన బిందు పెట్టి తిన్నవ్వకుండా చేతులు కట్టేస్తే ఎలా చెప్పు? ఇదేదో భ్రమ అనుకుంటారు. అవును, ఎక్కడ పెడతావు? పైన చేయి వేస్తే నరికేస్తా. చెప్తా వినవా, ముందు నీ పని చెప్తా. పానకుల పడుకులా వీడొకడు. వేడి వేడిగా కాఫీ తాగి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళు డార్లింగ్, వెళ్ళు డార్లింగ్. ఏం వద్దు, ఎలా ఉన్నావో చూసి వెళదామని వచ్చాను. నాకేంటి, చాలా సంతోషంగానే ఉన్నాను.
అబద్ధాలాడితే అతికినట్టుండాలి తురురురూన్. ఏదో ఉన్నా కానీ సంతోషంగా ఉన్నానని మాత్రం అబద్ధం చెప్పు. నిన్ను నేను సంతోషంగా ఉండనే ఉన్నా. ఒకసారి నేను నీ దగ్గర మోసపోయి ఉండొచ్చు, కానీ ఇంకెప్పటికీ మోసపోను. ఒక చిన్న సుఖాన్ని కూడా నీకు దక్కనివ్వను. నువ్వన్నదే నేను ఇప్పుడు అంటున్నాను. ఇక మీదట నువ్వు ప్రశాంతంగా నిద్ర కూడా పోలే. ఏంటి, పెళ్ళైంది కదా సెటిల్ అయ్యాను అనుకుంటున్నావా? వీలైనంత తొందరలో నువ్వు ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉన్నదానమని చెప్పి నిన్ను ఇంట్లోంచి తరివేస్తానో లేదో చూడు. ఇలా చూడు, జరిగింది మర్చిపోయి నా వల్ల ఈ కుటుంబానికి ఎలాంటి తలవంపులు రాకూడదని మౌనంగా ఉంటున్నాను. కానీ నువ్వు నన్ను రెచ్చగొడుతున్నా. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఆట నువ్వు మొదలుపెట్టా, నేను రంగంలోకి దిగుతున్నాను. లెక్క పెట్టుకో, సంవత్సరం తిరిగేలోగా ఈ కుటుంబానికి నేను వారసుని కనిస్తా. అది చూద్దామే. జాగ్రత్త, వేసిన మొదటి అడుక్కే వాతు పడింది, ఇక ఒక్కో అడుగు చూసుకుని. ఏంటి భయపడ్డావా? నిన్ను చూసి నేను భయపడ్డాం, నన్ను చూసి నువ్వు భయపడ్డాం. మన ఇద్దరి జీవితాలకు మంచిది కాదు. మనల్ని మనమే మనకి తెలియకుండా బయట పెట్టుకొని మిగతా వాళ్ల ముందు అవమానాల పాలు కాకుండా మనిద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చి మనశ్శాంతిగా ఉండడం మంచిదనిపించింది. నేను నిర్ణయానికి వచ్చాను. నీకు కావాల్సిందేంటి? కేవలం ఈ శరీరమేగా, అది నేను నీకివ్వలేదు. అందుకేగా నన్ను ఆ నరకలు వదిలేసొచ్చా? నాకొక మంచి జీవితం దక్కింది, దాన్ని కోల్పోవడం నాకిష్టం లేదు. ఈ శరీరాన్ని నేనే నీకు అర్పిస్తాను. చిన్నడా, ఏమైందిరా? ఏమైంది, ఎందుకు అలా అరిచా? చెప్పరా ఏం జరిగిందో. ఎందుకురా అంత కేక పెట్టావు? మధ్యగారు వెళ్ళకూడని చోటుకి ఎక్కడికైనా వెళ్ళొచ్చారా? మాధవి, ఏమిటి మరేది? అదే అత్తయ్య, శ్మశానం వైపు నుంచి ఇంటికొస్తే ఇలాంటి పీడకలలే వస్తాయని మా ఊళ్ళో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వీడి శ్మశానం వైపు వెళ్తే వీడిని చూసే దెయ్యాలు పారిపోతాయి. ఊరుకోండి. ఓకే, అలాగే కేరా. అలాంటి చోటుకి ఏమైనా వెళ్ళొచ్చావా? ఏంట్రా అలా నీళ్ళు నవ్వులుతావు? నోరు తెచ్చి మాట్లాడరా. సరే సరే, కాసేపు రెస్ట్ తీసుకో, అంతా సర్దుకుంటా. మహేష్, ఆడికి మంచి నీళ్ళు ఇవ్వు. రేయ్, నీళ్ళు తాగి పడుకో, భయం పోతుంది. ఒంటరిగా పడుకోవడానికి భయం అయితే చెప్పు, నేను వచ్చి పడుకుంటాను. సరే సరే. ఏంటమ్మా,
ఎందుకిదంతా? ఏం లేదత్తయ్యా, పీడకలలుకని భయంతో అరిచి పిల్లలందరికీ మా ఊళ్ళో ఇలాగే ధూపం వేస్తుంటారు. మీకి పొగ పడదు గాని మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్యా. రాలక్ష్మి, భయపడకుండా పడుకో. ఏవండి, మీరు కూడా కాసేపు బయటకు వెళ్ళండి. మరిది, మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా హాయిగా పడుకోండి. ఇక మీదట ఎలాంటి సమస్యలు ఉండవు. నేనేమైనా పెద్ద విస్తరాక వేసి విందు భోజనం వడ్డించమంటున్నానా? ఏదో చిన్న అల్పాహారం పెట్టమంటున్నానంతే. నేను వ్రతంలో ఉన్నాను. నేను ఉపవాసంలోనే ఉన్నానుగా. కొంచెం జ్యూస్ ఇచ్చి దాన్ని విరమింపచేయి. ఏంటి మరిది, దిష్టంతా పోయిందా? ఏయ్, ఊరికి అరవద్దు. దీన్నే తట్టుకోలేకపోతున్నావే? పోనుపోని ఇంకా చాలా ఉన్నాయి, వాటిని అలా తట్టుకుంటాం. ఓకే, గుడ్ నైట్. సారీ, బ్యాడ్ నైట్. చిల్లీ డ్రీమ్స్. ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుందండి. ఏం చూడలే, వదనండి. చైతి చైతి, నేను చూస్తాను. కడతారు స్లోలీ స్లోలీ, మెల్లగా మెల్లగా, కంట్లో ఏముందో నేను చూస్తాను. ఓకే ఓకే, పోయిందిగా. అమ్మయ్యా, ఇప్పుడే రిలీఫ్ గా ఉంది. ఓకే, ఈ కంట్లో ఏం లేదుగా? మీకు కంట్లో నలక తీయడం సరిగ్గా తెలియడం లేదు. ఏ కంట్లో ఇక్కడ నలక ఉందా? అవునండి, ఇంకా ఉన్నట్టుగానే ఉంది. మీరు నలుసు తీసిన మెత్తారే సరిలేదు. అలాగా, అయితే నలక ఎలా తీయాలో నువ్వు నాకు నేర్పించు. నలుసు ఎలా తీయాలో చెప్తానా, చూడండి. నాకు నువ్వు నేర్పింది అర్థం కాలేదు, ఇంకోసారి నేర్పించు. ఇలా రామా. నీ పేరేంటి? అదిగో అతన్ని అడిగితే తెలుస్తుంది. సరే, నువ్వు వెళ్ళి అతను రమ్మను.
నేను ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు, వెళ్ళు. నన్న దేనికట? నన్ను అడిగితే వెళ్ళు, ఆయన్ని అడుగు. మాట్లాడద్దు, నా గురించి ఇన్స్పెక్టర్తో ఏం చెప్పావు? ఏంటి పోలీసు లాంటి అంత భయమా? ఉండని ఉండని, ఈ మాత్రం భయం ఉండాలి. కీపిట. ఏంటి మాధవి, ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదత్తయ్య, పోలీసులు వచ్చారు, మరిదిని చూడాలట, ఏదో అడగాలంటున్నారు. నందా చెవిట్రా, ఇదంతా తెలీదమ్మా. చెవిట్రా, నువ్వనేది చెవండి. మన నందో కోసం పోలీసులు వచ్చారట, వెళ్ళి ఏమిటో కనుక్కోండి. పోలీసులు రాక మినిస్టర్లు వస్తారా? నేను ఇది ఆల్రెడీ ఊహించిందే, కాకుంటే లేట్ గా వచ్చారంతే. లేట్ గా వచ్చినా లేటెస్ట్ న్యూస్ తోనే వచ్చుంటారులే. నోరు మూసుకుని కొంచెం ఊరుకుంటారా? ఎప్పుడు చూసినా వాడిని తిట్టడమే మీకు పని, పోలీసులకు మీరే అప్పగించేలా ఉన్నారే. మహేష్ ఎందుకు వచ్చారో కనుక్కున్నావా? అయ్యో అదేం లేదమ్మా, మన వీధిలోకి కొత్తగా ఒక కమిషనర్ వచ్చారు కదా, ఆయన కోసం వచ్చారు. ఇప్పుడు కొత్తగా డోర్ నెంబర్ మారడం వల్ల కన్ఫ్యూజన్ అంతే. ఇది మాధవికి తెలియదు కదా, తెలిసిన వాళ్ళని పంపిస్తానని చెప్పింది, అందుకే నేను వెళ్ళి చెప్పొచ్చాను. ఇంకే ప్రాబ్లం ఉండదు, బాగుండి తప్పించుకున్నావరా. సరే ఓకే 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 ఓకే, బాయ్ బాయ్ మాధవి. ఎవరది? బొగ్గు మీద ఏదో అంటుకున్నట్టుంది. సక్సెస్ సక్సెస్ సక్సెస్, ఇక మీదట నా జీవితంలో అన్ని సక్సెస్ లేరా. థ్యాంక్స్ రా, థ్యాంక్స్ రా మామా, థ్యాంక్స్. అంత స్పెషల్ అయిన ఐటమ్ ఇది, సెంటర్ బాడీ స్ప్రేనా? ఏది కొట్టు, వెయిట్ వద్దురా నందా, వెయిట్ నా మాట వినరా. వాడు ఏదో తెలియక అడిగితే నువ్వేంట్రా? రే నీ చొక్కాకు నిప్పురా. ఏంట్రా ఇది? ఇది ఒక రకమైన యాసిడ్, తడిగా ఉన్నప్పుడు నిప్పంటుకోదు, తడి ఆరిపోయిన వెంటనే నిప్పంటుకుంటుంది. పర్వాలేదు, అయ్యగారికి కుటుంబ బాధ్యతలు వంట పట్టినట్టున్నాయి, ఇంటి పనులు కూడా చేస్తున్నావు. అదే నిన్న అమ్మ చెప్పింది, ఇంట్లో బొద్దింకల బాధ ఎక్కువైందని, అందుకే మందు స్ప్రే చేస్తున్నాను. ఒక్క నిమిషం, దీని పైన పెడతాను. థ్యాంక్స్, ఇట్స్ మై డ్యూటీ. వదినా? ఏమని పిలిచా? వదినానా? దయచేసి ఆ పవిత్రమైన పిలుపుని నీ నోటితో పిలవకు. నన్ను పేరు పెట్టి పిలిచినా సరే నేను కోప్పడను. ఏం కావాలి? సారీ, నాకు ఈ పనులన్నీ కొత్త కదా, అందుకే తలనొప్పిగా ఉంటుంది. ఒక కప్ కాఫీ తెచ్చగలరా? ఆ రోజు మా ఊళ్ళో ఒక కాఫీ తాగి వెళ్ళు అన్నావు, నా జీవితమే మారిపోయింది. ఈ రోజు కాఫీ కావాలి అంటున్నా. ఏం జరగబోతుందో ఏమో, వెళ్ళి బయట కూర్చో, కాఫీ పెట్టి తీసుకొస్తాను. సరే. మాధవి వస్తున్నానండి. కాఫీ? కాఫీనా? మీ అన్నయ్య పిలిచింది విడపడలేదా? నేను వెళ్ళి ఏంటో కనుక్కొని తర్వాత తెచ్చేస్తాను. మాధవి వస్తున్నానండి. ఏంటండి తలపి మాత్రం ఎక్కడ? అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లోనే ఉండాలి. లేదు, నువ్వు వచ్చి తీసివురా. సరేనండి. మాధవి ఒకటే హెడేక్ గా ఉంది, మాత్రలు ఇక్కడ పెట్టాను, కనపడం ఏంటి? అదిగో ఆ డ్రెస్సింగ్ టేబుల్ లో ఉందండి, అక్కడ ఉండని నేనే తీసిస్తాను. ఇక్కడ పెట్టినా అక్కడికి ఎలా మారే? ఇక్కడే పెట్టాను. ఉన్నాయా?
ఇవాళ సండే. అయితే ఏంటి? సండే అయితే రెండు సార్లు తెలీదా నీకు? వెళ్ళండి వెళ్ళండి, ముందు స్నానం చేసి రండి. ఓకే.